గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది అందుకేనేమో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారి గొంతులో చిటికెడు గంగపోస్తారు గంగా నదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన మొక్కల్ని వనమూలికల్ని తనలో కలుపుకొని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు అన్నిటికీ మించి గంగ మీదున్న నమ్మకం అచంచలమైన భక్తి ఆ నీటికి అంత మహత్తునిచ్చింది నీరు ఒకే చోట ఎక్కువసేపు ఉంటే అందులో పురుగులు పెరుగుతాయి అయితే మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా గంగా నదిలో క్రిమికీటకాలు ఎప్పుడూ పెరగవు గంగానదిలో నీరు ఎంతకాలం నిల్వ ఉంచినా అందులో క్రిమికీటకాలు పెరగవని మీకు తెలుసా అవును దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు చరిత్రకారుల ప్రకారం అక్బర్ స్వయంగా గంగాజలం తాగేవాడని చెబుతారు ఇది మాత్రమే కాదు అతను తన ఆస్థానానికి వచ్చిన అతిథులకు కూడా గంగా నది నుండే నీటిని తెప్పించి తాగడానికి ఇచ్చేవాడని చెబుతారు వివిధ రకాల వృక్షాలు అంటే మూలికలపై నుండి ప్రవహిస్తుంది గంగా నీటిలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయి ఇందులోని జీవులు నదీ జలాలు మురికిగా మారకుండా నిరోధించి కాలుష్యాన్ని తొలగిస్తాయి కాబట్టి ఈ నీటిలో క్రిములు పుట్టవు గతంలో హైడ్రాలజిస్టులు చేసిన పరిశోధనలో గంగాజలంలో రసాయన చర్యల వల్ల ఉత్పన్నమయ్యే అవాంఛనీయ పదార్థాలను తినేసే బట్రియాఫాస్ అనే బ్యాక్టీరియా గంగాజలంలో ఉన్నట్టు గుర్తించారు ఇది గంగాజలం స్వచ్ఛతను కాపాడుతుంది శాస్త్రవేత్తల ప్రకారం గంగాజలంలో సల్ఫర్ అధికంగా ఉండడం వల్ల దాని స్వచ్ఛత అలాగే ఉంటుంది అలాగే ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది దేశంలోని ఇతర నదులు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత తమను తాము శుభ్రం చేసుకోగలవని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఎక్కువ ఉపనదులను పొందడం మరియు భారీ వర్షపాతం ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించడం వలన గంగానది పరిమాణం గణనీయంగా పెరుగుతుంది మరియు ఇది ప్రవాహంలో గణనీయమైన కాలానుగుణ వైవిధ్యాన్ని చూపుతుంది ఏప్రిల్ నుండి జూన్ వరకు కరుగుతున్న హిమాలయాల మంచు నదికి ప్రవాహంగా వస్తుంది మరియు వర్షాకాలంలో జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాధార ఋతుపవనాలు వరదలకు కారణమవుతాయి శీతాకాలంలో నదీ ప్రవాహం తగ్గుతుంది గంగా పుష్కరాలు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు అంటే మేషరాశిలో గురు సంక్రమణం జరిగినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఇది అలహాబాద్ గంగోత్రి గంగాసాగర్ హరిద్వార్ బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ సంఘం ప్రయాగ నగరాల్లో జరుగుతుంది పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పెద్ద పండుగకు గంగా నది సిద్ధమవుతోంది ఆ పన్నెండు రోజులు గంగోత్రి గంగాసాగర్ హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ వారణాసి అలహాబాద్ క్షేత్రాలు పుష్కర శోభతో కళకళలాడుతాయి అసలు పుష్కరాలు ఎందుకు వాటి ప్రాశస్యం ఏమిటి అదంతా ఓ పెద్ద కథ బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు ఆ మేరకు బృహస్పతి ఆయా రాసుల్లో చేరిన తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు మొదలవుతాయి ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరిణితో సహా నదీ జలాల్లో ప్రవేశిస్తారు ఆ నీటిలో స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని అక్కడ పిండ ప్రధానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి రోజుకు పాతిక లక్షల మంది గంగలో స్నానం చేస్తారు రోజుకు కోటి మందికి పైగా పూజలోనూ వ్రతంలోనూ యజ్ఞంలోనూ కార్యంలోనూ గంగను తలుచుకుంటారు గంగ పుట్టింది మొదలు సముద్రంలో కలిసేదాకా ప్రతి అడుగు భారతీయులకు పవిత్రమే ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం గంగా ప్రవాహం గంగోత్రి హిమనీ నదంలో పుట్టిన భగీరథి దేవప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ అవుతుంది హరిద్వార్ దగ్గరకు వచ్చి జనగంగా అవుతుంది కోసి గోమతి సోణ తదితర తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి కోసి గోమతి సోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి అలహాబాద్ దగ్గర యమున తోడవుతుంది ఆ తర్వాత ఎన్నో చిన్న పెద్ద నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి పశ్చిమ బెంగాల్లోని మాల్దా దగ్గర గంగ మొదటిసారి చీలుతుంది అక్కడి నుంచే గంగా నది చీలిక హుగ్లీ నది మొదలవుతుంది ప్రధాన గంగను మాల్దా తర్వాత పద్మానది అంటారు బంగ్లాదేశ్లో ప్రవేశించాక బ్రహ్మపుత్ర చీలిక అయిన జమునా నది ఇందులో కలుస్తుంది ఆ తర్వాత మేఘన జత అవుతుంది ఆ తర్వాత ఎన్నో చీలికలుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ గంగా రివర్ ఏ ఇతర నదితో పోల్చినా గంగా నదిలో ఆక్సిజన్ స్థాయి ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఢిల్లీలోని రీసెర్చ్ సెంటర్ ప్రత్యేక పరిశోధన ప్రకారం గంగా నీటిలో దోమలు కుట్టవని కనుగొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో గంగానదిపై జరిగిన పరిశోధనలో కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా విబ్రియోన్ కలరేని గంగాజలంతో కలిపినప్పుడు మూడు గంటల్లోనే అది నాశనం అయిందట అదే బ్యాక్టీరియాని డిస్టిల్ వాటర్లో కలిపినప్పుడు నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా ఆ బ్యాక్టీరియా జీవించి ఉన్నట్టు గమనించారు సిఈ నెల్సన్ అనే బ్రిటిష్ డాక్టర్ మన దేశం నుండి ఇంగ్లాండ్కు తిరిగి వెళుతున్నప్పుడు హుగ్లీ ప్రాంతంలో కాలుష్యమైన గంగా జలాలను సేకరించి గాలి కూడా ప్రవేశించలేని ఒక సీసాలో తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు ఇంగ్లాండ్ చేరుకున్నాక పరిశీలిస్తే ఆ నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా పుట్టడం కానీ కనీసం దుర్వాసన కూడా రాలేదట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ గంగానదిలో కలరా వ్యాధితో మరణించిన వారి శవాల సమీపంలోని నీటిని పరీక్షిస్తే ఒక్క హానికరమైన బ్యాక్టీరియా కూడా లేదని గుర్తించారు గంగా నది బ్యాక్టీరియోఫేజ్లు హిమాలయాల్లో ఉండే సాల్ట్ కొలాయిడ్లు మరియు హైపర్ ఆక్సిజనేషన్ చర్య కారణంగా స్వీయ శుభ్రం చెందుతుంది మరియు ఈ గ్రహం మీద ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఏకైక నది ఇది గంగా జలాన్ని వాటర్ బాటిల్లో వేసి యాభై ఏళ్ల తర్వాత తరిస్తే అది అలాగే ఉంటుందని శాస్త్రీయంగా రుజువైంది దానిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందవు కాబట్టి రూర్కీ విశ్వవిద్యాలయంలో ఒక పర్యావరణ ఇంజనీర్ విద్యార్థి చేసిన అధ్యయనంలో ప్రపంచంలోని ఇతర నదులతో పోలిస్తే పదిహేను నుండి ఇరవై ఐదు రెట్లు వేగంగా సేంద్రీయ వ్యర్థాలను అంటే ఆర్గానిక్ వేస్ట్ని విచ్ఛిన్నం చేయగల ఏకైక నది గంగా అని కనుగొన్నారు గంగా మరియు బ్రహ్మపుత్ర ప్రపంచంలోనే అతిపెద్ద నది డెల్టా ఇది యాభై తొమ్మిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంటుంది గంగా నది ప్రపంచంలో ఐదవ అత్యంత కలుషితమైన నది భారీ కాలుష్యం కారణంగా నదిలోని డాల్ఫిన్లు మరియు స్వరచేపలు అంతరించిపోతున్నాయి గంగా నది కాలుష్యము నదిని ఆనుకుని ఉన్న పట్టణాల్లో ప్రధానంగా తొంభై ఏడు పట్టణాల నుంచి రోజుకు రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ లీటర్ల వృధా నీరు వస్తోంది కానీ ప్రస్తుతం రోజుకు ఒకటి పాయింట్ ఆరు బిలియన్ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధి చేసే సామర్థ్యం అందుబాటులో ఉంది అని నదీ ప్రక్షాళనను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విభాగం తన నివేదికలో వెల్లడించింది అంటే రోజుకు ఒక బిలియన్ లీటర్లకు పైగా మురికి నీరు శుద్ధి చేయకుండానే నదిలో కలుస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి జనవాసాల నుంచి వచ్చే వృధానీటి పరిమాణం రోజుకి మూడు పాయింట్ ఆరు బిలియన్ లీటర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది పరిశ్రమలు విడుదల చేసే విషపూరిత రసాయనాల నుంచి వచ్చే కాలుష్యం వాణిజ్య గృహ వ్యర్థాలు పెద్ద మొత్తాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు గంగా నది కాలుష్యానికి ప్రధాన కారణాలు గంగానది నీటిని శుభ్రపరచడంలో తాబేళ్ల పాత్ర ఎంతో ఉంది సగం కాలిన శవాలు కుళ్ళిన మాంసాలు విసిరిన పూలదండలతో గంగానది కలుషితమవుతోంది తాబేళ్ళు నదిలో విసిరిన మాంసము మరియు చెత్తను తినడం ద్వారా నీటిని శుభ్రంగా ఉంచుతాయి తాబేలు పెంపకం మరియు పునరావాస కేంద్రం పంతొమ్మిది వందల ఎనభై నుండి నలభై వేల కంటే ఎక్కువ తాబేళ్లను పవిత్ర నదిలోకి విడుదల చేసింది నమామి గంగే కార్యక్రమం కింద అటవీ మరియు వన్యప్రాణుల శాఖ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తాబేళ్లను నదిలో వదిలే పనిలో నిమగ్నమై ఉన్నాయి గంగా నదిని పరిరక్షించుకోవాలన్న ఆకాంక్ష ప్రతి భారతీయుడి బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వెంకీ మామ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి